కానీ ప్రతి కులంలో, ప్రతి మతంలో, ప్రతి ప్రాంతంలో ఉన్న తప్పులను కూడా మనం సరిగ్గా చేసుకోకపోతే తెలుగుల వాళ్ళు కానీ బుద్ధిజీవులు కానీ మనం ద్రోహం చేసిన వాళ్ళతో. అందుకని దాంట్లో భాగంగా నేను ఒకరిని విమర్శిస్తున్నప్పుడు నా సొంత కుటుంబానికి కాదని వచ్చాను నేను రాజకీయాల్లోకి. నా సొంత కుటుంబం వద్దు అంటే టీడీపీకి సపోర్ట్ చేశాను, కాంగ్రెస్ మనకు చేసిన దెబ్బకి. అలాంటి కాంగ్రెస్తో ఈ రోజున కూర్చోబెట్టి ముఖ్యమంత్రిగా వెళ్ళి రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకొని మీరు సపోర్ట్ చేయాలంటే నాకు నిజంగా తెలుగు జాతి ఆపదలను దెబ్బ కొట్టడానికి ఇంతకు మించి ఏం కాదు. దాని బదులు ఓ పని చేయండి, మీరు రామారావు గారి విగ్రహాలకి దండలేయడం మానేయండి. రామారావు గారి విగ్రహానికి ఆయన ముసుగేసి కప్పేసేయండి. ఎందుకంటే మీ తెలుగు జాతి ఆత్మగౌరవం దెబ్బతీసిన వ్యక్తులు మీకు ఆయన మాటని ఎత్తే హక్కు మీకు లేదు. ఒకటే చెప్తా ఉన్నాను, వీళ్ళందరికీ చూస్తాను, తెలుగు జాతి కట్టుబొట్టు మీద, సంస్కృతి మీద, సంప్రదాయాల మీద, భాష మీద మీకు విలువ లేనప్పుడు మీరేం రక్షిస్తారు తెలుగు ఆంధ్ర ప్రాంతాన్ని, ఆంధ్రప్రదేశ్ని మీరే రక్షించగలరు? ఇంత ఇన్నిసార్లు ఆత్మగౌరవం తాకట్టు పెట్టేవాళ్ళు మీరు. ఒకటే ఊహించండి, ఇన్ని మాటలు మార్చే వ్యక్తి కొడుక్కి ఏం లెగసీ ఇస్తాడు, కొడుక్కి ఏం వాసిస్తారు ఆయన? వారెవరికి, బాలకృష్ణ గారికి కానీ లోకేష్ గారికి కానీ వీళ్ళెవరికి నిబద్ధత లేదు. నోటికి ఏదో వస్తుంది మాట్లాడేస్తారు, ఇష్టానికి అలా మాట్లాడదు. నేను ఒక మాట్లాడితే చాలా జాగ్రత్తతో మాట్లాడాలి. మీరు నాయకులు, సంఘాన్ని నడిపే వ్యక్తులు, మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడతానంటే ఎట్లా? మేము మీ వ్యక్తిగత జీవితాల నుంచి మాట్లాడట్లా. చాలాసార్లు నా వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తుంటే మీ అందరికీ కలిపి నా నైతికంగా నేను మీ అందరికంటే విలువైన వాడిని, దయచేసి అది మర్చిపోకండి. మీ అందరికంటే కూడా నేనేం దాయను, మంచో చెడో నా జీవితం ఇదని చెప్తాను. మీరందరూ దిగొచ్చారా? మీరు మీ జీవితాలు మాకు తెలియదా? మీ నైతిక భాష్యాకారులా? మీరు నేను చెప్పలేనా, మాట్లాడలేనా, నోరు రాదా? ఒక్కొక్కరిని బజార్లో పెట్టి కడిగేయగలను, సబ్బు పెట్టి కడిగేయగలను. పవన్ కళ్యాణ్ 10 మందిని కలిస్తే, ఎవరైనా డబ్బులు ఇస్తే దాని మీద స్ట్రింగ్ ప్రోగ్రామ్స్, ఏ మీకు ఒక కళ్ళకి వంతాడ ప్రోగ్రామ్స్ కనిపించట్లేదా? వంతాడ దోపిడీ కనిపించట్లేదు, దాని మీద మీరు ఎందుకు స్ట్రింగ్ ప్రోగ్రామ్స్ చేయరు? మీరు అవి చేయరు. పవన్ కళ్యాణ్ ఎవరో లవ్ ఫుడ్ అని తిట్టాడండి, అది పెద్ద ప్రోగ్రామ్. అది పవన్ కళ్యాణ్ తిట్టడానికి 9 నెలలు పనిచేస్తారు. మరి అలాంటప్పుడు ఇంత అన్యాయం జరుగుతుంది. కాకినాడ ఎస్సీ ప్రోగ్రామ్ ఎందుకు చేయరు మీరు? అవి చేయరు. కేవీ రావు గారి మీద ఎందుకు మీరు చేయరు ప్రోగ్రామ్స్? అవి చేయరు మీరు. ఈరోజున పొద్దున చదువుతా ఉన్నా, వాళ్ళు కూర్చోబెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ పాలిటీ పట్టుకొచ్చారు, భూసేకరణ చట్టం అవసరం లేదు, ఇష్టం వచ్చినంత భూమి లాక్కుండా చెప్పి దాని మీద ప్రోగ్రామ్ చేయరు ఎవరు? పవన్ కళ్యాణ్ తిట్టడానికి, పవన్ కళ్యాణ్ బూతులు తిట్టడానికి, పవన్ కళ్యాణ్ తల్లిని దూషించడానికి మీ ప్రోగ్రాంలు పెట్టండి. ఇంత తొడుతుంది, ఇంత తిడుతుంటే నేను దాన్ని చాలా నిబద్ధతో మాట్లాడాలి, వ్యక్తుల్ని మాట్లాడాలి. అనిపిస్తుంది వీటన్నిటి మీద మనమేంటి ప్రతిసారి భయపడటం ఏంటి? వాడికి భయపడి, వీడికి భయపడి, వాడు అమ్మ మొగుడికి భయపడి ఎక్కడ భయపడి చేస్తాం? కాలం భయపడతాం, భయపడితే మార్పు తీసుకొస్తామా? అందుకు విసిగి భయం, భయాలు లేవు, సత్యం మాట్లాడదాం. సత్యమేవ జయతే, సత్యం గెలుస్తుందని కాదు, సత్యం మాత్రమే గెలుస్తుంది, ధర్మం మాత్రమే గెలుస్తుంది. ధర్మాన్ని గెలిపే వాళ్ళం, మనం ధర్మాన్ని గెలిపించగలం, ధర్మం మనం రక్షిస్తుంది. అందుకు ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు ఒకళ్ళేమో ముఖ్యమంత్రిగా అధికార పక్షాన్ని ఫెయిల్ అయ్యారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. అందుకు ఈరోజు నేను ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను, మీ అందరికి, మీ అందరు అడిగారు, కొన్ని సంవత్సరాలు అడిగారు, నన్ను మాట్లాడారు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటే నేను బాధ్యత తీసుకున్నాను మన రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం ధైర్యంగా ఉన్నాను నేను.